అందరికీ నమస్కారం, నేను మీ కిరణ్ వర్మ. మనం ఇప్పటి వరకు మైక్రో కంప్యూటర్స్ని వాడుతున్నాం. చిన్న చిన్న ఫంక్షనాలిటీస్ కోసం చిన్న చిన్న ఐఓటీ డివైస్ కింద రాస్బెర్రీ పైని వాడుతున్నాం. కానీ ఈ మధ్య కాలంలో వచ్చిన ఈ యొక్క పాకెట్ కంప్యూటర్ అనేది మనకి చాలా యొక్క ఫ్యూచర్స్ని ఒకే దాంట్లో మనకు చూపిస్తుంది. ఇందులో చిన్న సైజ్ ఉండడం, వైఫై, బ్లూటూత్, అంతేకాకుండా మిగిలిన ఫంక్షనాలిటీస్, యాక్సిలరేటర్, ఛార్జింగ్, ఇలా చాలా యొక్క ఫంక్షనాలిటీస్, ఈ యొక్క 12-in-1 ఫంక్షనాలిటీస్ కింద ఈ యొక్క పాకెట్ కంప్యూటర్ అనే దాన్ని మనం చూస్తున్నాం. అయితే ఇది మొత్తం 256 KB ఫ్లాష్ తోటి, 24 FPS తోటి మనకి 3D రెజల్యూషన్, అంతేకాకుండా వైఫై మరియు బ్లూటూత్ కెపాసిటీ, ఇమేజెస్ ని తయారు చేయడం, అంతేకాకుండా ఈజీగా ఇంటిగ్రేటెడ్ ఛార్జింగ్ మన ఈ యొక్క DIY ప్రాజెక్ట్స్ తోటి, లేకపోతే మనకి కావాల్సిన IoT ప్రాజెక్ట్స్ ని మనకి కావాల్సినట్టు ఈ యొక్క మైక్రో కంప్యూటర్ ని వాడుకోవచ్చు. దీన్ని మనకి కావాల్సిన డివైజెస్ కి అటాచ్ చేసి వాటి యొక్క యాక్సిలరేషన్, లేకపోతే ఈ యొక్క టిల్ట్ డిటెక్షన్, టెంపరేచర్ డిటెక్షన్, ఇలాంటి చాలా వాటి కింద మన ఈ యొక్క DIY ప్రాజెక్ట్స్ ని వాడుకొని ఈ యొక్క మైక్రో కంప్యూటర్ ని వాడుకోవచ్చు. అంతేకాకుండా వీటితో ఉన్న రికార్డింగ్ ఫంక్షన్ ని, దీంతో ఉన్న ఇలాగా చాలా యొక్క ఫంక్షన్స్ ని మనం మన క్రియేటివిటీని వాడుకొని ఎక్కువగా DIY ప్రాజెక్ట్స్ తోటి మనం వాడుకోవచ్చు అని చెప్పచ్చు. ఈ యొక్క IoT ఫంక్షనాలిటీస్ కి రాస్బెర్రీ పైని వాడుతుంటాం. కాకపోతే వాటి యొక్క సైజ్ మరియు డైమెన్షన్ ఎక్కువగా ఉండడంతో ఇలాంటి కొత్తగా రాబోయే మార్కెట్ లోకి ఈ యొక్క మైక్రో కంప్యూటర్స్ తో మనం మరి కాస్త DIY ఫంక్షన్స్ ని ఎక్కువగా యాక్సిలరేట్ చేయడం, దాంతోపాటు ఈ యొక్క మైక్రో కంప్యూటర్స్ తో మనకి కావాల్సిన డివైజెస్ ని, ఈ యొక్క IoT డివైజెస్ ఫంక్షనాలిటీస్ ని ఇంక్రీస్ చేయడానికి ఈ యొక్క మైక్రో కంప్యూటర్స్ ని వాడచ్చు. మీరు ఇంకా రాస్బెర్రీ పై ని వాడుతున్నారా, లేకుంటే ఈ యొక్క మైక్రో కంప్యూటర్ ని వాడితే ఇంకా మీ యొక్క IoT ప్రాజెక్ట్స్ ని ఇంకా యాక్సిలరేషన్ మరియు ఫంక్షన్స్ ని పెంచచ్చు అని మీరు అనుకుంటే మీ యొక్క అనుభూతిని, అనుభవాన్ని మా యొక్క కమెంట్ సెక్షన్ లో తెలపండి. ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరికొన్ని చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మరకండి. నేను మీ కిరణ్ వర్మ, తిరిగి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.